నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలకు వైఎస్ జగన్ పరామర్శ. దాడులు ఆపాలంటూ కూట ప్రభుత్వానికి హెచ్చరిక. సీటు విషయంలో వివాదంతో కండక్టర్ సస్పెన్షన్. జనగామలు డిపోకే పరిమితమైన బస్సులు. అనపర్తిలో 10 కోట్లతో ఫుటోవర్ బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమం. రైల్వే ఫుటోవర్ బ్రిడ్జి నిర్మాణ నమూనాను రైల్వే అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమల్లి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టణ పోలీస్ తనిఖీలు నిషేధిత గంజాయి అక్రమ రవాణాను నిరోధించడానికి సిబ్బందితో సోదాలు నిర్వహించనున్న సీఐ దేవేందర్. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు ఖాయమైన మరో పథకం. ఫైనల్ చేరిన రెజ్లర్ వినేష్ పుకాట. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ 800 పాయింట్లకు పైగా లాభంతో సక్సెస్. ఎన్టీఆర్ నవాపేటలో తమ కార్యకర్తలపై దాడి జరిగిందంటూ వైసీపీ జాతీయ అధ్యక్షుడు జగన్ మండిపడ్డారు. ఆయన ఇవాళ విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని మళ్లీ హెచ్చరిస్తున్నా, దాడులు ఆపండి అని స్పష్టం చేశారు. నవాపేటలో వైసీపీ కార్యకర్తలపై పక్కా ప్రణాళికతోనే దాడి జరిగిందని, సుమారు 20 మంది పచ్చి దాడికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. ఇలాంటి దాడులతో చంద్రబాబు సాధించేది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను సీఎం గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకుంటా వచ్చాను, ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కంట్రోల్ తప్పాయని వివరించారు. గ్రామ స్థాయి నుంచే బీభత్సం సృష్టిస్తున్నారు. నంద్యాలలోనూ రాజకీయ హత్య జరిగింది. శుక్రవారం అక్కడికి వెళ్తున్నా, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, రేపు మేము గద్దనెక్కుతాం, ఈ పరిస్థితి ఇంతటితో ఆగకపోతే అప్పుడు మా వాళ్ళు ఆగమన్నా ఆగే పరిస్థితి ఉండదు అంటూ జగన్ వార్నింగ్ ఇచ్చారు. సాధారణంగా కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కొంచెం సమయం పడుతుందని, కానీ చంద్రబాబు ప్రభుత్వంపై చాలా త్వరగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని జగన్ పేర్కొన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చకపోగా దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవాపేటలో అతి దారుణంగా కేవలం ఆధిపత్యం అన్నది చాటడం కోసం ఒక పథకం ప్రకారం అక్కడ కర్రలతో అతి దారుణంగా దాదాపుగా 20 మంది కలిసి కర్రలతో అతి పాశవికంగా కొడుతూ చివరికి హాస్పిటలైజ్ అయి తీవ్రమైన దెబ్బలతో వాళ్ళ హాస్పిటల్లో ఉండి ఏం సాధిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. మీరు చేసే ఈ కిరాతకాలు, ఈ దారుణాలు వల్ల ప్రజలు ఏమన్నా భయపడతారనుకుంటున్నారా? ఎవరు భయపడరు. ఇది ఇంకా కోపంగా మారుతుంది. ఇది ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం. ఇది కనుక కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి
తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తా ఉన్నారు ఈరోజు. దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి. ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి, వృక్షాలైనాయి అనంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది. హుజూర్ నగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులు ప్రారంభించి గతంలో శంకుస్థాపన చేసిన పనులను పర్యవేక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటగా రామస్వామి గుట్ట వద్ద 2000 ఇండ్ల హౌసింగ్ కాలనీ పరిశీలించి అనంతరం కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ, ఐటీఐ కళాశాల, ఏటీసీ సెంటర్ వర్క్ షాప్ కు శంకుస్థాపన, క్రిస్టియన్ శ్మశాన వాటిక పనులు పరిశీలించిన తర్వాత పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రి సందర్శించి వైద్య అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. హుజూర్ నగర్ ఎస్సీ వర్గీకరణను హర్షిస్తూ అడ్డా రోడ్డులోని ఎంఆర్పీఎస్ నిర్వహించిన అభినందన కార్యక్రమానికి హాజరై మాదిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజీలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం ఎన్జీఓస్ కాలనీ నందు టీయూఎఫ్ఐడిసి పనులకు శంకుస్థాపన అనంతరం నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. నిరుపేద కుటుంబాలు, ప్రత్యేకంగా అలాట్మెంట్లో బెనిఫిషరీస్లో మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ప్రయారిటీ ఇవ్వబోతున్నాము. ఇప్పుడు ఆయన కాంట్రాక్టరు ఈ చెప్పిన విషయం ఏంటంటే జనవరి లోపల పూర్తి చేస్తామని. ఇప్పటికైతే వర్క్ చాలా స్లోగా జరుగుతుంది. నేను ఇంజనీర్లకి కాంట్రాక్టర్కి నేను హెచ్చరిస్తున్నా, ఈ స్పీడ్లో వర్క్ జరిగితే మాత్రం మరి ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇంకా వర్క్ స్పీడు అందుకోవాలి, వేగవంతం కావాలి. ఇది రాష్ట్రంలోనే ఒక యునీక్ ఒక స్పెషల్ హౌసింగ్ కాలనీ కాబోతుంది. నిరుపేదలకి ఈ హౌసింగ్ కాలనీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా ఉచితంగా 2160 కుటుంబాలకి ఇవ్వబోతున్నాం. ఆ లబ్ధిదారుల ఎంపిక వగరే ఇతర విషయాలు మరి ఇంకా కొద్దిగా ముందుకు పోయిన తర్వాత ఈ పనులు పూర్తయ్యే సమయానికి ఆ ప్రక్రియ మొదలు పెడతాం. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ హుజూర్ నగర్ టౌన్లో ఉండే వాళ్ళకి, నిరుపేదలకి ఇండ్లు లేని వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అందరు అకామిడేట్ అయిపోయిన తర్వాత హుజూర్ నగర్ మండలం నుంచి కూడా ఏమైనా అప్లికేషన్ ఇస్తే అది కూడా కన్సిడర్ చేస్తాం. రాష్ట్రంలో మన ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మహత్తర హౌసింగ్ కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో కృష్ణా గోదావరి నదుల అనుసంధానమైన ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమానికి పురవైభవం తెస్తామని, ఇక్కడ నిత్య హారతులను పునరుద్ధరిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమ పాత్రాన్ని ఆయన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పవిత్ర సంగమం ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యలపై వాకబు చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తన వద్దకు వచ్చి పవిత్ర సంగమం ప్రాంతాన్ని పరిశీలించి గత వైభవ తీసుకురావాలని తనకు విజ్ఞప్తి చేయగా వెన్నీ ప్రాంతాన్ని పరిశీలించినట్లు స్పష్టం చేశారు. పవిత్ర సంగమం గురించి వారు వివరించడం జరిగింది. ఈ పవిత్ర సంగమంని మళ్ళీ పునరంకితం చేయాలి, దీనికి పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇది పెద్దలు ఆనాడు ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రారంభించిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో దుర్మార్గపు వైసీపీ పాలనలో దాన్ని నిర్లక్ష్యం చేసి ఆపేయడం జరిగింది. దీన్ని మళ్ళీ మొదలుపెట్టాలి, మీరందరూ రావాలి అని కోరినప్పుడు నేను వెంటనే ఒక నిర్ణయం తీసుకొని మా కమిషనర్ గారితో, మా ఈఓ గారితో మాట్లాడి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వెళదాం, వెళ్ళి చూద్దాము. అన్ని పరిస్థితుల్ని గమనించాక మరి ఇంకా ఏ శాఖలు ఏ అధికారులతో మాట్లాడాలో మళ్ళీ ఒకసారి మాట్లాడి ఏర్పాట్లు చేద్దామని చెప్పి ఒక నిర్ణయం అయితే ఈరోజు చేసుకోవడం జరిగింది. అది చూడటానికే ఈరోజు ఉదయం ఆయన పిలవగానే సాయంత్రం 6 గంటల సమయంలో మేమందరం ఇక్కడికి వచ్చాం. పవిత్ర సంగమం కలిసే ఈ ప్రాంతం ఎంతో పవిత్రంగా ఉండాలని
మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారు. దురదృష్టం, మరి వైసీపీ పాలనలో నిర్లక్ష్యం చేసి పవిత్ర సంఘాన్ని అపవిత్రం చేసి ఈ ప్రాంతాన్ని అంధకారమయం చేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో ఉన్నారు. ఇవాళ ఆ పరిస్థితులు మారే, ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాపరిపాలన వచ్చింది. ప్రజాపరిపాలనలో సమున్నతమైనటువంటి నిర్ణయాలు చేసే ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి తిరిగి అన్నీ కూడా పునర్నిర్మాణాలు జరగాలి, అన్నీ కూడా సజావుగా ముందుకు సాగాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందుకని పవిత్ర సంగమం కూడా మరి గతంలో ఏ విధంగా పవిత్రంగా దీన్ని భావించి ప్రతిరోజు నిత్యం హారతలిస్తూ వేలాది మందికి కన్నుల పండుగగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించేదానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. తెలంగాణలోని జనగామ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఓ కండక్టర్ను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు. సీటు విషయంలో జరిగిన వాదం చివరకు కండక్టర్పై ఓ మహిళా ప్యాసింజర్ ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. దీంతో అతన్ని సస్పెండ్ చేశారు. అయితే కండక్టర్పై ఎలాంటి విచారణ జరపకుండా అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. సస్పెండ్ చేసిన కండక్టర్ శంకర్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆందోళనతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఈ నెల 1న జనగామ నుంచి హన్మకొండకు వెళ్తున్న బస్సులో ఓ గర్భిణి ఎక్కింది. బస్సు కిక్కిరిసి ఉండటంతో కండక్టర్ శంకర్ గర్భిణి కోసం ఓ సీట్ను ఆపాడు. ఈ విషయమై ప్రయాణికులతో వివాదం తలెత్తింది. ఈ గొడవ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు శంకర్ను సస్పెండ్ చేశారు. అయితే ఏం జరిగిందో తెలియకుండా ఉద్యోగిపై చర్యలు తీసుకోవటం ఏమిటని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో డిపో ఎదుట బైఠాయించారు. ఇలాంటి విచారణ లేకుండా కండక్టర్ను సస్పెండ్ చేసినందుకు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనపర్తిలోని మూతపడ్డ 413 రైల్వే గేటు స్థానిక ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణం కోసం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన కృషి త్వరలోనే సాకారం కానుంది. రైల్వే గేటు మూతపడటంతో గేటు ఆవలిపై ఉన్న కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, రైస్ మిల్లు, పౌల్ట్రీ ఫారాలకు వెళ్లే వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2014-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న నల్లమిల్లి బ్రిడ్జి నిర్మాణం కోసం చేసిన కృషి ఫలించి ఫలితం అందే సమయానికి ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. తిరిగి కూటమి అభ్యర్థి విజయం సాధించిన ఎమ్మెల్యే నల్లమిల్లి ఇటీవల రాజమహేంద్రవరంలో రైల్వే డిఆర్ఎంతో జరిపిన చర్చల ఫలితంగా ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు లభించాయి. అనపర్తి రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ ఫేజ్ 1లో భాగంగా 24 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను రైల్వే సీనియర్ ఇంజనీర్ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించి బ్రిడ్జి నిర్మాణం కోసం రూపొందించిన నమూనా చిత్రపటాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇక్కడి ప్రజల చిరకాల వాంఛగా ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ముందు రైల్వే స్థలం ఎక్కడి వరకు ఉందో తేల్చి అవసరమైన స్థల సేకరణ చేసేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే అనపర్తిలో జన్మభూమి హాల్ట్ ను సాధిస్తామని ఎన్నికల్లో ఎంపీ పురంధేశ్వరి ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చాయన్నారు. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన నిర్వహించి 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమా డిమాండ్ చేశారు. 2023 నవంబర్ 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో నిర్వహించిన విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపే కులగణన నిర్వహించి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెంచాక
తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని శ్యామ్ కురుమా తెలిపారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు బీసీ కుల సంఘాల జేఏసీ బీసీ సంక్షేమ సంఘం సంక్షేమ యువజన సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏఐసీసీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలు జరిగాయి. మీరు ఇంట్లోనే గెలుస్తలేరు, ఇంకా పోయి వీధుల పోయి దేశాలు పోయి ఏం గెలుస్తారని చెప్పేసి అని మేము మిమ్మల్ని ఒకటి సవాల్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో మేము కులగణన చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి లెక్కించిన తర్వాత 42% రిజర్వేషన్ పెంచుతాం బీసీలకు అని చెప్పేసి అని దొంగ మాటలు చెప్పి బీసీల ఓట్లు వేసుకొని గెలిచి ఈరోజు రేవంత్ రెడ్డి బీసీల పైన సవితల్ని ప్రేమ చూపిస్తుండు. ఎందుకంటే కులగణన చేస్తామని చెప్పి తీర్మానం చేసుడు మీ వంతే, 150 కోట్ల బడ్జెట్ చేసుడు మీ వంతే, మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు సీట్లు కూడా తినిపించినాం కాబట్టి మీకు అందరికీ సంతోషకరమైన వార్త అని చెప్పి అయినా కూడా మీరు మాత్రము నిమ్మకు నీరెత్తినట్టు కులగణన చేస్తే దేశ సమగ్ర అభివృద్ధి కోల్పోతుంది, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోల్పోతుంది. మేము ఈ ఎలక్షన్స్ తర్వాతనే చేస్తామని అంటే 5 ఏళ్ళ వరకు బీసీలు ఈ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ జెడ్పీ చైర్పర్సన్లు కానీ రిజర్వేషన్లు కోల్పోయి అందరు రోడ్ల మీద పడి మీ ఎంబడి జిండాబాద్లు కొట్టుకుంటూ మిమ్మల్ని భుజాలు ఎత్తుకొని తిరుగుతుంటే మీరు పైశాచిక ఆనందం పొందామనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మీరు మాత్రం ఈ కులగణన లెక్కించిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ పోవాలని చెప్పేసానే ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాజుల సీనన్న ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తము ఢిల్లీలోని ఏసీసీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మొలియాపుట్టి హిరమండలం కొత్తూరు ఎలన్పేట మండలాలకు చెందిన ప్రజా సమస్యలపై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ప్రజల నుండి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్యే ఎంజీఆర్ ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా పార్టీ రహితంగా ప్రజా దర్బార్ నిర్వహించడం పట్ల ప్రజల నుండి హర్షాదరేఖలు వచ్చాయి. గత ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు గాలికి విడిచిపెట్టారు, ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉన్నాయి. పని చేయడానికి ఎవరు ఆదేశాలు అవసరం లేదు, ప్రజలకు న్యాయం చేస్తాం అన్నప్పుడు ఏ ఎమ్మెల్యే ఫోన్ అవసరం లేదు, ఎవరిది అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎమ్మెల్యే చెప్పాలి ఎమ్మెల్యే చెప్పకూడదని కాదు, మీరు ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఉన్న అధికారులు అందరుండో ఎమ్మెల్యే చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి న్యాయం చేయండి. చాలా మంది అంటారు మాకు అవసరం లేదు, అది ఎట్టి పరిస్థితులన్నా మీరు అందరు అధికారులు ప్రజల సమస్య తెలిసిన వాళ్ళు. మేము కొత్త ఎమ్మెల్యేను, నేను కొత్త ఎమ్మెల్యేను, నాకు కొన్ని సమస్యలు తెలుసు, కొన్ని సమస్యలు తెలియకపోవచ్చును, నాకు అవగాహన తక్కువ ఉండొచ్చును, కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజలకు మంచి జరగాలనుకున్నప్పుడు మాత్రం మీ డెసిషన్ మీరు తీసుకోండి, ప్రజలకు మంచి చేయండి సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇప్పుడు ఎవరైతే అఫ్జల్ నిర్వాహి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధ్యతలు నిర్వాహితులు కానీ ఆ బాధ్యతలు ఎవరు ఉన్నారో మీరు చెప్తున్నారు, ఒక ఎమ్మెల్యే గారు మీకు అన్నీ తెలుసు అనుకోని చాలా సంతోషకరమైన విషయం. మీకు మీరు కోర్టు మీరు వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు సాల్వ్ చేయండి సార్. వీలున్నంత వరకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను పై అధికారులకి మన దిచ్చినా పచ్చివరాడి గారికి మన మినిస్టర్ గారికి మన ఎంపీ రామ్మోహన్ కేంద్ర మినిస్టర్ గారికి చెప్తాను. అదే కాకుండా మన ప్రభుత్వం తరఫున లోకేష్ గారికి కానీ దీనికి సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు ఉంటే వాళ్ళకి కానీ ఎవరికి రెవెన్యూ మినిస్టర్ కానీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక లక్క ఏంటంటే అడ్జస్ట్మెంట్ అంటే తప్పనిసరిగా మనకి దగ్గరగా ప్రభుత్వంతో బంధం ఉంది కాబట్టి కొన్ని అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ మన నియోజకవర్గం నుంచి అంటే మన జిల్లా నుంచి ఒక రాష్ట్ర మంత్రి ఉన్నారు, ఒక కేంద్ర మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు పార్సల్ ఆఫీసులు కిరాణా షాపులలో రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్ అనుమానిత ఇండ్లలో నిషేధిత పదార్థాలు గుర్తించడానికి పట్టణ పోలీస్ తనిఖీలు నిర్వహించారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణాను నిరోధించడానికి నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ నార్కోటిక్ జాగిలం తో డాగ్ స్క్వాడ్ బృందంతో టౌన్ సిఐ దేవేందర్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎవరైనా వ్యక్తుల వద్ద ప్యాన్ షాపులలో కిరాణా షాపుల్లో మరే ఇతర షాపుల్లో ప్రభుత్వం నిషేధించిన గంజాయి మత్తు పదార్థాలు కలిగి ఉన్నా లేక విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు వెంటనే డైల్ 100 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని టౌన్ సిఐ తెలిపారు. ప్రకాశం జిల్లా రాచర్లలో జీవో నెంబర్ 117 రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ
ఫెడరేషన్ సభ్యులు పాలకుల్ల రమణారెడ్డి డిమాండ్ చేశారు. ప్రైమరీ పాఠశాలల్లో 1 నుండి 5 వరకు బోధించాలని, అలానే హైస్కూళ్లలో 6 నుంచి 10 తరగతి వరకు బోధన కొనసాగాలని కోరుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 117 రద్దు చేసి పాఠశాలలు, ప్రైమరీ హైస్కూల్లో తరగతి గదులలో తాము కోరిన విధంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతమున్న విద్యా విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పోతుందని అన్నారు. వెంటనే జీవో నెంబర్ 117 రద్దు చేయాలని కోరుతూ రాచర్ల ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించినట్లుగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. మండల కార్యాలయంలోనూ మా ఎంఆర్ఓ ఆఫీసులోనూ మెమోరాండం జరిగింది. సమస్యల పట్ల ఆ సమస్యలు ఏంటంటే, ఈ జీవో నెంబర్ 117 కూటమి ప్రభుత్వం రాకముందు నారా లోకేష్ గారు 1170 రద్దు చేసి ప్రాథమిక పాఠశాలలు 1 నుంచి 5 తరగతులు ఉండే విధంగా, హైస్కూల్లో 6 నుంచి 10 తరగతులు ఉండే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు వెంటనే ప్రభుత్వం 1170 జీవోను రద్దు చేసి పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులు ఉండే విధంగా, అదేవిధంగా సమాంతరంగా తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం రెండూ నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు ఉండే విధంగా, 5 తరగతులకు 5 మంది ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా హైస్కూల్లో ఉన్నటువంటి నాన్ టీచింగ్ పర్సన్ ప్రపంచ చేనేత దినోత్సవం పురస్కరించుకుని హసన్ పర్తి చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘంలో వేడుకలు నిర్వహించారు. అఖిల భారత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం సీనియర్ చేనేత కార్మికులను ఘనంగా శాలువాతో సన్మానించి పండ్లను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం చేనేత రంగం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత సంఘాల్లో సరైన పనులు లేక కార్మికులు వస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని, మరి కొంతమంది కార్మికులు చేసేందుకు పని లేక కూలీలుగా మారుతుండగా ఇంకొంతమంది ఆర్థిక ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వానికి గుర్తు చేశారు. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, జై మార్కండేయ, జై మార్కండేయ. కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ భవన్ లో 9 దివ్యాంగుల కోసం ప్రత్యేక శిబిరాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చే అవకాశం మేరకు, అలాగే జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు దివ్యాంగులకు 3 చక్రాల సైకిల్, వీల్ చైర్స్, చెంక కర్రలు, కృత్రిమ కాళ్ళు, కాలిపర్స్, రొటేటర్స్, చెవి మిషన్లు, వాకింగ్ స్టిక్స్, మానసిక ప్రతివంతుల పిల్లలకు MSCE కిట్స్, లేప్రసీ సోకిన వారికి ADL కిట్స్, CP బ్యాటరీ ఆపరేటర్, 3 చక్రాల సైకిల్పై సహాయ ఉపకరణములు, గుర్తింపు కొరకు హాజరుకు సదరము ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, UID కార్డు శిబిరానికి తీసుకుని రావాలని తెలిపారు. ఈ శిబిరం అర్హులైన దివ్యాంగులకు వినియోగించుకోవాలని పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ పద్మావతి తెలిపారు. ఈ శిబిరాన్ని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజు ప్రారంభించడం జరుగుతుందన్నారు. 10 గంటలకి మన అంబేద్కర్ భవనంలో దివ్యాంగులకి ఈ శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో అవసరమైన వాళ్ళకి చలన పరికరాలు కూడా, ట్రైసైకిల్స్ కూడా పంపిణీ, అవసరమైన ఎవరైతే అర్హత సైకిల్కి ఉంటారో వాళ్ళకు కూడా ఈ ట్రైసైకిల్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లానే UID కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి UID కార్డులు కూడా వచ్చేవాళ్ళు సదరం సర్టిఫికేట్ ఒకటి, UID కార్డు తప్పనిసరిగా ఒకటి తీసుకురావాలి. 40% అబౌ ఉన్నట్టుగా వికలాంగుల సర్టిఫికేట్ ఒకటి, సదరం సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, 2 ఫోటోలు, చిరునామా రుజువు కోసం రేషన్ కార్డు కాపీ, ID అవన్నీ తీసుకొని శిబిరానికి వస్తే అందులో వాళ్ళకి ఈ ట్రైసైకిల్స్ కానీ ఇంకేదన్నా పరికరాలు అవసరమైతే వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి ఈ శిబిరాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి పట్నంలో ఉన్న అందరూ కూడా ఇలాంటి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని, వారికి ఈ శిబిరానికి హాజరు కావాల్సిందిగా తెలియపరుస్తున్నాను.
మహబూబాబాద్ జిల్లా తొరూర్ మండలంలోని వెలికట్టే గ్రామ శివారులో గల టీకియాక్ తండాలోని స్థానిక అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ పద్మారాణి తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమైనవని తెలుపుతూ, తల్లి బిడ్డల శ్రేయస్సుకు తల్లిపాల వినియోగం చాలా అవసరమని పేర్కొంటూ, పుట్టిన బిడ్డకు మొదటి గంటలోపే తల్లిపాలు పట్టించాలన్నారు. నవమాసాలు మోసి బిడ్డను కని పెంచడంలో తల్లి పాత్ర చాలా కీలకం మైందని, పిల్లల సక్రమమైన అభివృద్ధికి తల్లిపాలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, మాజీ సర్పంచ్ జాటోత్ కౌశల్య మరియు తండా వాసులు పాల్గొన్నారు. కొంతమంది పిల్లలు 2 సంవత్సరాల వరకు తాగుతారు, 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కంటిన్యూ చేయొచ్చు. తల్లికి పాలు ఉంటే ఉన్నంత కాలం పాలియొచ్చు. ఎంత పాలిస్తే పిల్లలకు అంత రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. తల్లి పాలియడం వల్ల రోగాలు అనేది రాకుండా ఉంటాయి పిల్లలకు. ఏ రోగం వచ్చినా కూడా తట్టుకునే అంత శక్తి ఉంటుంది పిల్లలకు. కాబట్టి తల్లిపాలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి తల్లిపాలు అనేది, తల్లిపాల సంస్కృతిని మనం అందరం ప్రోత్సహించాలి. కొంతమంది ఏమైతే సిటీలలో జాబులు చేసేటోళ్ళు, డ్యూటీకి పోయేటోళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బాలలో పాలు పెట్టిపోతూ ఉంటారు. ఈ మార్గం చేసిన డబ్బాలలో డబ్బాలలో పాలు పెట్టిపోతే ఆ పాలు కొంచెం ఇన్ఫెక్షన్స్ రోగాలు అట్లాంటివి ఎక్కువైతాయి. ఇక కొంతమంది ఏమనుకుంటారంటే తల్లిపాలు ఇవ్వడం వల్ల మా అందం అంతా తగ్గిపోతాం కాబట్టి మేము తల్లిపాలు ఇవ్వమనే. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు మరో పథకం ఖాయమైంది. అంచనాలను అందుకుంటూ భారత్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ మహిళల 50 కేజీల ప్రీ స్టైల్ ఈవెంట్లో ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో క్యూబా రెజ్లర్ యూస్నిలిస్ గుజ్మాన్తో జరిగిన బౌట్లో 5-0 విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఫొగాట్ ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో తొలి పీరియడ్ ముగిసే సమయానికి ఫొగాట్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో పీరియడ్ ఆమె 5-0 భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు అలాగే కొనసాగించడంతో బౌట్ భారత వశమైంది. ఇక స్వర్ణం కోసం జరిగే ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన సారా హిల్టర్ బ్రాంట్తో వినేస్ ఫొగాట్ తలపడనుంది. హిల్టర్ బ్రాంట్ సెమీఫైనల్లో మంగోలియాకు చెందిన డోల్గో సార్విన్ పై విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. ఒలింపిక్స్ క్రీడల్లో రెజ్లింగ్ విభాగంలో ఫైనల్లో పథకం అందించనున్న తొలి భారతీయ మహిళగా వినేష్ ఫొగాట్ నిలవడం ఖాయమైంది. సెమీస్కు చేరిన తొలి మహిళగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. కాగా 2016 ఒలింపిక్స్ క్వార్టర్స్లో ఓడిపోయిన సాక్షి మాలిక్ కాంస్యం పథకంలో సరిపెట్టుకుంది. స్టాక్ మార్కెట్లో బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ 863 పాయింట్ లాభంతో 79,442 వద్ద కొనసాగుతుంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 299 పాయింట్ లాభంతో 24,292 వద్ద ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు దేశీయ సూచీలకు ధన్నుగా నిలిచాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1046 పాయింట్లు, నిఫ్టీ 313 పాయింట్ల మేర లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, అదాని పోర్ట్స్, హెచ్సిఎల్, టెక్, టాటా స్టీల్, ఐటీసీ, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఏషియన్ పెయింట్స్, భారతి ఎయిర్టెల్, కోటక్ బ్యాంక్, టైటాన్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే మంగళవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆసియాలో సియోల్, టోక్యో, షాంఘై, హాంగ్కాంగ్ అన్ని మంచి లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. స్టాక్ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 3,531 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు. మరోవైపు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు 3,357 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలకు వైఎస్ జగన్ పరామర్శ. దాడులు ఆపాలంటూ కూడా ప్రభుత్వానికి హెచ్చరిక. సీటు విషయంలో వివాదంతో కండక్టర్ సస్పెన్షన్. జనగామలు డికోకే పరిమితమైన బస్సులు. అనపర్తిలో 10 కోట్లతో ఫుటోవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి మార్గం సుగమం. రైల్వే ఫుటోవర్ బ్రిడ్జ్ నిర్మాణ నమూనాను రైల్వే అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమల్లి.
జిల్లా కేంద్రంలో పట్టణ పోలీస్ తనిఖీలు నిషేధిత గంజాయి అక్రమ రవాణాను నిరోధించడానికి సిబ్బందితో సోదాలు నిర్వహించనున్న సిఐ దేవేందర్. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు ఖాయమైన మరో పథకం, ఫైనల్ చేరిన రెజ్లర్ వినేష్ పొగాట. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 800 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.